హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. పునర్నవి భూపాలం ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ బిగ్ బాస్ 3కి ఎంటర్ అవ్వగానే అమాంతం ఆమె క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పునర్నవి ఫిబ్రవరి 22 తర్వాత స్పందించలేదు ఇన్స్టాగ్రామ్లో. అయితే ఫ్యాన్స్ అందరూ పునర్నవికి ఏమైంది, ఎందుకు స్పందించలేదు అని అనుకున్నారు. కానీ పునర్నవి మాత్రం ఒక పోస్ట్ పెట్టింది, తను ఎందుకు అంత బ్రేక్ తీసుకున్నానో చెప్పింది. మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమయం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. పునర్నవి సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమయంలోనే ఆమె బిగ్ బాస్ స్నేహితుడు రాహుల్ సిప్లిగంజ్పై పబ్లో దాడి జరిగింది. రాహుల్ సిప్లిగంజ్పై పబ్లో బీరు బాటిళ్లతో కొంతమంది దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ దాడిలో పెద్దవాళ్ల ప్రమేయం ఉండటంతో తనకు న్యాయం చేయాలని రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత అందరి కళ్ళు పునర్నవిపై పడ్డాయి. ఈ ఘటనతో ఆమెకి ఎలాంటి సంబంధం లేకపోయినా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. పునర్నవికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ ఘటనను ఆమెకు అంటగడుతూ సోషల్ మీడియాలో యూట్యూబ్లో రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సమయంలో పునర్నవి అక్కడ లేరని సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే అర్థమైంది. అయితే తాజాగా పునర్నవి ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టుతో ఈ రూమర్లకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. ఆమెపై అనవసరంగా కొంతమంది వదంతులు వ్యాప్తి చేశారని స్పష్టమవుతుంది. పునర్నవిపై రూమర్లు రావడంతో ఆమె ఫ్యాన్స్ హట్ అయ్యారు. రాహుల్పై దాడి ఘటన గురించి స్పందించాలని పునర్నవిని ఇటు ఆమె ఫ్యాన్స్తో పాటు అటు రాహుల్ అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. కానీ పునర్నవి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. దానికి కారణం కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే. సుమారు 16 రోజుల విరామం తర్వాత మంగళవారం పునర్నవి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా అభిమానులను పలకరించారు. తాను ఎందుకు గ్యాప్ తీసుకున్నాను వివరించారు. అయితే రాహుల్ గురించి కానీ, ఆయనపై జరిగిన దాడి గురించి కానీ పునర్నవి ప్రస్తావించలేదు. కానీ రాహుల్పై ఆమె స్పందించకపోవడానికి కారణం సోషల్ మీడియా నుంచి కాస్త గ్యాప్ తీసుకోవడమే అనే అర్థాన్ని మాత్రం ఈ పోస్ట్లో మనం వెతుక్కోవచ్చు. ఎవరైనా గమనించారో లేదో, తాను ఇన్స్టాగ్రామ్లో విరామం తీసుకున్నానని చెప్పి పునర్నవి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఇలా విరామం తీసుకోవడానికి కారణం ఏంటంటే, తన రియల్ లైఫ్లో బిజీ అయిపోయి తన మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోయానని, ఇలా గ్యాప్ తీసుకోవడం చాలా మంచిదని, తమను తాము రివైవ్ చేసుకోవడానికి, రంగంలో మళ్ళీ ఫ్రెష్గా దిగడానికి ఇలాంటి గ్యాప్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి పునర్నవి అన్నారు. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పిందంటే, తను ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల తను చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నానని, అండ్ ఈ గ్యాప్లో ఒక మంచి పుస్తకాన్ని చదివాను, అలాగే తనకు ఇష్టమైన వారితో సమయం గడిపాను, అండ్ తన ఫ్యాన్స్ అందరు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నానని పునర్నవి తెలిపారు. చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలే.